తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో ఉన్న ప్రైవేట్ బస్సులో బుధవారం రాత్రి సమయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు బస్సులో ఉన్న రెండు బ్యాటరీలను దొంగిలించారు. వీటి విలువ 30,000 రూపాయలు ఉంటుంది. కరోనా కారణంగా నిలిపివేసిన బస్సులను ప్రైవేట్ బస్ డ్రైవర్ నక్క రామరాజు బస్సుల యొక్క మెయింటెనెన్స్ ను చూసుకుంటున్నారు. రోజులాకే ఈ రోజు కూడా బస్సు సెల్ఫ్ కొట్టడానికి వస్తే సెల్ఫ్ రాకపోవడంతో కొందరికి దిగి చూశారు. బ్యాటరీ కనిపించకపోవడంతో గోకవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీస్ అధికారులు ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్న బస్సుల వద్దకు వెళ్లి పరిశీలించారు. సీసీ ఫుటేజ్లను పరిశీలించి ఎవరు బ్యాటరీలు దొంగిలించారో తెలుసుకుంటున్నారు. ఎస్ఐ చెన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం ఉన్నది. గోకవరం మండలంలో ఆర్టీసీ డిపోలు అద్దె బస్సు డ్రైవర్కి పనిచేస్తున్నాము. ఈ కరోనా కాలం వల్ల మా అద్దె బస్సులు ఆగిపోవడం వల్ల మాకు ఎటువంటి ఆధారం లేకుండా పోయింది. మన దగ్గరకు ప్రతిరోజు బండికి సెలపడడానికి మా ఓనర్ నిమిత్తం ప్రతిరోజు ఉదయం సాయంత్రం సెలపుకొట్టి బండికి వెళ్తున్నాను. నేను వెళ్తుంటే ఈ రోజు అదే విధిగా ప్రతిరోజు వచ్చి కొట్టి వెళ్తున్నాను. నిన్న కూడా నిన్న బుధవారం నేను సాయంత్రం కూడా వచ్చి సెలపుకొట్టి వెళ్ళాను. ఈ ఉదయం కూడా సెలపడదాము. ఇంటి దగ్గరకు వస్తే బండి ఏపీ 5TF 2212 బండి నంబర్ బండి సెలపుకొడతగా పైకి ఎక్కి సెలపుకొడితే సెల్ఫ్ అవుతలేదు. ఏరా బ్యాటరీ ఫోన్ లూజ్ అయిందని చెప్తే బ్యాటరీ కింద అయితే బ్యాటరీ లేవండి. ఆ బ్యాటరీలు ధర వచ్చి 30,000 రూపాయలు అయ్యి నెక్స్ట్ అలాగే 2266 బండి బ్యాటరీ కూడా తీయబోయారు. దాని జీవో వివరణ వల్ల రాలేక అది ఉదయం సరిపోయింది. దీని విషయాన్ని పోలీస్ ఎస్ఐ గారికి ఫిర్యాదు చేస్తాం. మరి అద్దె బస్సు